అందరికీ నమస్కారం అండి. బాగున్నారా? శుభోదయం. మీరందరూ బాగున్నారని నేను ఆశిస్తున్నాను. ఇవాళ సగ్గుబియ్యం వడియాలు ఎలా పెట్టుకోవాలో మనం చూసుకుందాం. వీటికి ఏమేం కావాలి అంటే, నానబెట్టిన సగ్గుబియ్యం కావాలి. మనం ఒక రాత్రంతా లేకపోతే కనీసం 8 గంటలు నానబెట్టిన సగ్గుబియ్యాన్ని మనం పొడియాలకు పెట్టడానికి వాడతాము. అలాగే ఉప్పు కావాలి, పచ్చిమిర్చి ముద్ద కావాలి, జీలకర్ర కావాలి. ఎలా తయారు చేస్తాము? తయారీ విధానం ఏంటి అంటే, ముందు పొయ్యి వెలిగించుకుని ఒక బాణీలో తీసుకుని దాంట్లో నీళ్లు పోసుకోవాలి. నీళ్లు ఎలా పోసుకుంటాము అంటే, మనం ఎన్ని కప్పుల సగ్గుబియ్యాన్ని నానబెట్టాము అనే దాన్ని బట్టి దీంట్లో నీళ్లు పోసుకోవాలి. ఇప్పుడు ఒక కప్పు సగ్గుబియ్యాన్ని నానబెట్టామంటే మనకి 7 కప్పుల నీళ్లు కావాలి. కానీ మనం 6 కప్పుల నీళ్ళని బాణీలో వేసుకుని ఒక కప్పు నీళ్ళతోటి సగ్గుబియ్యాన్ని 8 గంటల పాటు నానబెట్టుకుంటాము. 1కి 7 నానబెట్టుకోవడానికి 1 కప్పు, మిగతావి 6 కప్పులు. ఇందులో 1 చిటికెడు ఉప్పు వేసి, ఉప్పు ఎక్కువ వేసుకోకూడదు. వడియాల్లో ఎక్కువ వడియాల్లో ఉప్పు ఎక్కువ వేసుకుంటే కనుక చేదు వచ్చేస్తాయి. 1 చెంచా జీలకర్ర వేసుకోవాలి. ఇలా వేసుకుని ఇది మరిగేంత వరకు, పచ్చిమిర్చి ముద్ద కూడా ఇందులో వేసేయచ్చు మనం. 1 చెంచా పచ్చిమిర్చి ముద్ద కూడా వేసేసి, నేను 1 కప్పు సగ్గుబియ్యం నానబెట్టుకున్నాను, 1 కప్పు నీళ్ళతోటి నానబెట్టుకున్నాను. ఇందులో 6 కప్పుల నీళ్ళని నేను బాణీలో పోసి ఇందులో ఉప్పు జీలకర్ర వేసి నేను పొంగనిస్తున్నాను. 10 నిమిషాల వరకు ఉడకబెట్టుకోవాలి. ఆ నీళ్లు పొంగేంత వరకు మనం దాన్ని అలాగే పొయ్యి మీద ఉంచాలి. కుక్కర్ విజిల్ పెట్టకూడదు. దీంట్లో సగ్గుబియ్యాన్ని మరుగుతున్న నీళ్ళలో సగ్గుబియ్యం వేయాలి. మరుగుతున్న నీళ్ళలో వేస్తే, నీళ్లు మరిగిన తర్వాత వేస్తే ఇవి సగ్గుబియ్యం సులువుగా ఉడుకుతుంది. మనం నానబెట్టుకుని ఉన్నాం కదా, ఇంకా సులువుగా ఉడుకుతుంది. 1 చెంచాతో కానీ గరిటెతో కానీ వడియాలను తీసి మనం వడియాల్ని అలాగే పెట్టాలి. చెంచాలతో ఎందుకు పెడతాము అంటే, వడియాల్లా కావాలి అంటే గరిటెతో పెట్టేది మనకి అప్పడంలాగా పెద్దగా కావాలంటే, ఇలా నులక మంచం మీద ఎండబెట్టుకుని మనం, అది నులక మంచం మీదనే ఎండబెట్టుకోవచ్చు, ఎండలో అన్న ఎండబెట్టుకోవచ్చు. అలా ఎండబెట్టుకుని ఇవి చూస్తున్నారు కదా, నేను ఎండపైన ఎండబెట్టాను, నులక మంచం మీద కూడా ఎండబెట్టాను. ఇది అయిపోయిన తర్వాత ఇదిగో ఎండిపోయిన తర్వాత ఇలా ఉంటాయి, గల్ గల్ అని చప్పుడు వస్తాయన్నమాట. అలా వచ్చేంత వరకు మనం ఎండబెట్టుకోవాలి. మనం ఏం చేయాలంటే, ఒక బాణిని తీసుకుని నూనె పోసుకుని అందులో మొత్తం మునిగేంత వరకు నూనె వేసుకుని ఒక్కొక్కటిగా వడియాలు అందులో వేయించుకుంటూ నూనె తాగిన తర్వాత అప్పుడు మనం తీసుకోవాలి. నూనె వడగట్టుకుని తీసుకోవాలి. చూడండి ఎంత బాగా వేగాయో వడియాలు, పొంగుతాయి తెలుసా? వడియాలు అలా పొంగితే ఉన్న దానికంటే దాని డబల్ సైజ్ పొంగుతాయి అన్నమాట. చూడండి ఎంత బాగా వచ్చాయో. ఇవి చాలా బాగున్నాయి. ఇవే కాదు, తర్వాత టమాటా సగ్గుబియ్యం వడియాలు పెట్టాను నేను, ఆవిరి వడియాలు పెట్టాను, సగ్గుబియ్యం ఆవిరి వడియాలు పెట్టాను, సగ్గుబియ్యం ఆవిరి టమాటా వడియాలు పెట్టాను. భలే ఉన్నాయి. లేస్ట్ తింటే ఎలా ఉంటుందో అలాగే ఉంటాయి. ఇప్పుడు ఇవి చూడండి, ఎక్కువగా ఉన్న నీళ్ళని మనం వడగొట్టేసుకుంటాము. ఎంత బాగున్నాయో చూడండి. చూడ్డానికి బాగున్నాయి, తినడానికి ఇంకా బాగున్నాయి. అలాగే టమాటా వడియాలు కూడా చాలా బాగున్నాయి, అవి కూడా చూడండి. వీటిని మనం ఉప్పుతో పప్పుతో కానీ, తర్వాత సాంబార్తో కానీ, రసంతో కానీ మనం తినచ్చు. ఇంకా అలాగే వరిపిండి వడియాలు, వరిపిండిలో కూడా నేను 4 రకాల వడియాలు పెట్టాను. ఆవిరి వడియాలు పెట్టాను, జంతికల వడియాలు పెట్టాను, టమాటా వడియాలు పెట్టాను, మళ్ళీ వడియాలు పెట్టాను. అవన్నీ కూడా చూడండి నా ఛానల్లో ఉన్నాయి. ఈ ప్లేలిస్ట్లో మొత్తం అన్నీ కనిపిస్తాయి మీకు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్ ఇట్, షేర్ ఇట్ అండ్ సబ్స్క్రైబ్ ఇట్ ఫర్ మోర్ అప్డేట్స్. జై హింద్.